పొరపాటున మీ డబ్బుల్ని మరొకరి ఖాతాలో వేశారా? అయితే ఏం చేయాలి? ఒకప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే చాలా కష్టమైన పని. డబ్బులు లెక్క పెట్టుకోవాలి, క్యూలో నుంచోవాలి, ఫామ్ని నింపాలి, ఫిల్అప్ చేసుకుని కౌంటర్లో ఇచ్చి డబ్బులు జమ అయ్యే వరకు వేచి చూడాలి. అలాగే మనం ఇచ్చినటువంటి ఫామ్లో ఖాతా నెంబర్లను కూడా సరిగ్గా వేసుకోవాలి. ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మన పని సులభమైంది. నిమిషాల్లో డబ్బుని ఓ ఖాతా నుంచే మరో ఖాతాకి పంపేయచ్చు. అయితే మొబైల్ బ్యాంకింగ్లో కూడా ఎక్కువగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. మొబైల్ బ్యాంకింగ్లో మన ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయడం ద్వారా సంబంధిత వ్యక్తి ఖాతాకు అమౌంట్ పంపించవచ్చు. మన ఫోన్లో సేవ్ అయ్యి ఉన్నటువంటి కాంటాక్ట్ విషయంలో పొరపాట్లు జరగకపోయినా కొత్త నెంబర్ను ఎంటర్ చేసి కొత్త వ్యక్తులకు డబ్బులు బదిలీ చేసే సమయంలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇలా పొరపాటున మీరు గనక తెలియని వ్యక్తులకు డబ్బులు పంపినప్పుడు వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పండి. వారు అడిగినటువంటి జీమెయిల్ ఐడికి మీ ట్రాన్సాక్షన్ తాలూకు వివరాలను పంపించాల్సి ఉంటుంది. అయితే మీ ఖాతా పేరు, నెంబర్ వివరాలతో పాటు మీరు ఏ ఖాతా నెంబర్కి డబ్బులు పంపించారో ఆ వివరాలు తెలియపరచాలి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు నెంబర్ ఉన్నటువంటి ఖాతాకి కానీ, తప్పు ఐఎఫ్ఎస్సి కోడ్కు ఉన్నటువంటి ఖాతాకి కానీ డబ్బు పంపించి ఉంటే ఆ డబ్బు వెంటనే మీ ఖాతాలో జమ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే మీరు బ్యాంక్ మేనేజర్ని కలవడం మంచిది. ఒకవేళ మీ బ్యాంకుకే చెందినటువంటి మరొకరి ఖాతాకి డబ్బును బదిలీ చేసి ఉంటే బ్యాంకుని సంప్రదించిన తర్వాత కొద్దిసేపటికే మీ డబ్బు మీ ఖాతాలోకి చేరుతుంది. ఒకవేళ వేరే బ్యాంకుకు చెందినటువంటి ఖాతాకు డబ్బు జమ అయి ఉంటే తిరిగి మీ డబ్బు మీ ఖాతాలోకి రావడానికి కొంచెం సమయం పట్టవచ్చు. ఎందుకంటే మీ బ్యాంకు ఇతర బ్యాంకుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రక్రియ కావడానికి 2 నెలల వరకు సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏ అకౌంట్కి అయితే డబ్బు పంపారో సదరు వ్యక్తిని బ్యాంకు సంప్రదిస్తుంది, ఆ డబ్బుని తిరిగి పంపాలని చెబుతోంది. ఒకవేళ ఈ విషయంలో బ్యాంకులు పట్టించుకోకపోయినా, మీ డబ్బు తిరిగి మీ ఖాతాలోకి రాకపోయినా మీరు ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించవచ్చు. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించాలని ఆర్బీఐ ఇప్పటికే అన్ని బ్యాంకుల్ని కూడా ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా డబ్బుని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వారి ప్రవర్తనను రిజర్వ్ బ్యాంకు చట్టాల ఉల్లంఘన కింద పేర్కొంటారు. తప్పు ఖాతాకు డబ్బు జమ అయితే ఈ డబ్బును సరైన ఖాతాకు పంపించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని ఆర్బీఐ అయితే స్పష్టం చేసింది. సో ఈ విధంగా మీరు గనక ఒకరికి పంపించాల్సిన డబ్బుని మరొకరికి మరొకరి అకౌంట్లో వేసినట్లయితే గనక ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది.